చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో సిబ్బంది తమ చేతివాటం చూపించారు. కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఏవో రాజేశ్వరి డిజిటల్ సిగ్నేచర్తో జనరల్ ఫండ్ నుంచి 1,36,61,000 రూపాయలు తన సొంత ఖాతాకు మార్చుకొని పరారయ్యాడు. గత 6 నెలల క్రితం జరిగిన ఘటన, ఇక స్కామ్ జరిగిన మండల పరిషత్ అధికారుల పాత్ర ఉండడంతో ఆలస్యంగా వెలుగుచూస్తుంది. జిల్లా కార్య ముఖ్య నిర్వహణాధికారి చిత్తూరు గారి దగ్గర నుంచి నిన్న ఒకటి సర్క్యులర్ రావడం జరిగింది. సో ఇది ఏమంటే, మనకు మన ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఏవో గారు, మండల ప్రజాపరిషత్ పుంగనూరు వారు, ఒక లేఖ సమర్పించడం జరిగింది. ఆ లేఖలో ఏంటి అంటే, 2022-23 సంవత్సరంలో 1,36,68,668 రూపాయలు దుర్వినియోగమైనట్టు ఈ లేఖలో ఏవో గారు సీఈఓ గారికి చెప్పడం జరిగింది. సో ఆ ఫండ్స్ అనేది ఇక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అయిన సునీల్ అనే వ్యక్తి 2022-23 సంవత్సరంలో తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకోవడం జరిగింది అని ఈ లేఖలో తెలిపారు. సో దీనికి సంబంధించి జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ మేడం గారు, ఎంపీడీఓగా నేను ఎలక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చాను, నాకు పంపించడం ఏమనగా దీనికి సంబంధించి వాళ్లకు మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ని కాల్ఫర్ చేయమన్నారు. అదేవిధంగా 2022-23 సంవత్సరంలో ఇక్కడ పనిచేసిన మండల అభివృద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిన్న మెమో అనేది ఇవ్వడం జరిగింది. సో 3 రోజుల్లో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అది సమర్పిస్తారో ఆ ఎక్స్ప్లెనేషన్ని మేమంతా కంబైన్ చేసి దీని మీద ఫర్దర్గా నెసరీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు తీసుకునే విధంగా మేము లెటర్ కూడా రాయవలసి ఉంటుంది. జిల్లా కార్య ముఖ్య నిర్వహణాధికారి చిత్తూరు గారి దగ్గర నుంచి నిన్న ఒకటి సర్క్యులర్